Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. దేవినేని ఉమా ఇజ్జత్కే సవాల్. టీడీపీ కీలక నేత మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ఎప్పుడూ కూడా తనదే పై చేయి ఉండాలని చూస్తారు. పార్టీ అధికారులు ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఉమా తనదే పై చేయిగా ఉండేందుకు ఎన్నో అష్టకష్టాలు పడుతూ ఉంటారు. సొంత పార్టీ నేతలైనా ప్రతిపక్ష నేతలైనా కూడా ఉమా ఎవరిని వదలకుండా తానే మిన్న అనేందుకు రాజకీయంగా ఎత్తులు వేస్తూ ఉంటారు. అయితే గత ఎన్నికలలో ఆయనకు తొలిసారి ఎదురుదెబ్బ తగిలింది. దేవినేని కుటుంబానికి చిరకాల రాజకీయ శత్రువులుగా ఉన్న వసంత ఫ్యామిలీకి చెందిన వసంత కృష్ణప్రసాద్ ఉమాను సవాల్ చేసి మరీ మైలవరంలో మట్టి కరిపించారు. ఇక తర్వాత ఉమా స్థానిక సంస్థల ఎన్నికలలో మైలవరం నియోజకవర్గం మొత్తం మీద కేవలం 5 సర్పంచ్ స్థానాలతో సరిపెట్టుకుని ఘోరంగా ఓడిపోయారు. ఇక ఇప్పుడు ఆయన నియోజకవర్గంలోనే ఉన్న కొండపల్లి మున్సిపల్ ఎన్నికలు ఉమా కెరీర్కు అగ్నిపరీక్షగా మారాయి. కొండపల్లి మున్సిపాలిటీ అయ్యాక ఈ మున్సిపాలిటీకి తొలిసారి ఎన్నికలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ ఎలాగైనా ఇక్కడ వైసీపీ జెండా ఎగరవేసి ఉమాకు పూర్తిగా చెక్ పెట్టాలని భావిస్తున్నారు. దీంతో ఉమా ఈసారైనా గెలిచి పరువు నిలుపుకోవాలని అష్టకష్టాలు పడుతున్నారు. మరోవైపు ఎమ్మెల్యే కృష్ణప్రసాద్కు తోడు ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన తలశిల రఘురాం పట్టుబట్టి మరీ ఇక్కడ మకాం వేసి ఉమా పరువు మరోసారి తీయాలని కసితో పనిచేస్తున్నారు. మరి ఉమా ఈసారైనా గెలిచి తానేంటో ప్రూవ్ చేసుకుంటారా లేదా అన్నది చూడాలి.